హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాహిదా టాక్స్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో ఆటోలో వెళ్తున్నాము. ఎక్కడికి అంటే పిన్ని ఒక 5 మంత్స్ అయిందండి. ఆవిడే మా పిన్ని వచ్చి, సో మా దినిష పెళ్లి కోసం అని చెప్పి వచ్చారు. అమ్మ నాన్న తనకి ఒక మంచి సంబంధం చూడడంతో పెళ్లి కోసమని వచ్చారు. పెళ్ళి అంతా బాగా జరిగింది కదా, సో ఆవిడ మస్కెట్ వెళ్ళిపోతున్నారు. చిన్నప్పటి నుండి కూడా తను భర్త సాయం లేకపోయినా సరే ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడి తన బిడ్డని చదివించుకొని ఒక ఆడపిల్ల అయినందుకు ఆత్మస్థైర్యంతో వాళ్ళ అమ్మాయిని చదివించుకొని ఒక మంచి పెళ్ళి, ఒక అబ్బాయికి పెళ్ళి చేసి నాన్న వాళ్ళ సహాయంతో అన్నీ బాగా జరిగినాయండి. అబ్బాయి కూడా చాలా మంచివాడు. సో అంతా బాగా అయిపోయింది కదా, పిన్ని మరి మళ్ళీ మస్కట్ వెళ్తున్నారు. ఇంకా ఇప్పుడు దాకా సంపాదించిందంతా తన అమ్మాయి పెళ్లి కోసం అయితే, ఇంకా తన ఫ్యూచర్ కోసం కూడా తను సంపాదించుకోవాలి కదండి. ఒక మంచి పొజిషన్లో అయితే పిన్ని ఉన్నారు. అందుకని ఇప్పుడు మేము పిన్నిని ఎక్కించడం కోసమని మస్కెట్ వెళ్ళడానికి, ఎక్కించడానికి హైదరాబాద్ తనుకుంటూ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు బస్సు ఎక్కించడానికి అని చెప్పి తణుకు వచ్చామండి. సో అదంతా తణుకు. ఇప్పుడు మనం బస్ స్టాప్కి వెళ్తున్నాము. తణుకు ఒక ఆడావిడ ఏదైనా సాధించవచ్చు అనే పిన్ని ఒక ధైర్యాన్ని అయితే ఇస్తారు మాకు. సో అలా మేము పిన్నిని దించడానికి అని చెప్పి తణుకు బస్ స్టాప్కి వచ్చేసాము. కానీ చాలా చాలా ఏడుపు వచ్చేసిందండి పిన్ని వెళ్ళేటప్పుడు. సో దినిషాని అమ్మని ఏడవడం ఆపడం ఎవరి తరం కాలేదు. సో అలా బస్ స్టాప్ కోసం వెయిట్ చేస్తున్నాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పని పర్పస్ మీద అబుదాబీ అని, బెహ్రాన్ అని అన్నిటికీ వెళ్ళే వాళ్ళే ఉన్నారు. సో అలా మేము పిన్నిని ఎక్కించడం కోసం అని వచ్చాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో వహీదా టాక్స్ తెలుగు. సో ఈరోజు వ్లాగ్ ఇదండి. నేను పిన్నిని ఎక్కించడం వెళ్ళడం ఇది నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. బికాజ్ ఎందుకు అంటే ఈ వీడియో నాకు గుర్తుగా ఉంటుంది, మా పిన్నితో గడిపిన క్షణాలు, ఆనందమైన క్షణాలు, పిన్నితో మేము జాలీగా ఉండడం, అంటే పిన్నిని పట్టుకుని ఏడవడం, ఇవన్నీ కూడా మాకు గుర్తుగా ఉంటాయని చెప్పి నేను ఈ వీడియో చేయడానికి గల కారణం. సో అందుకని నా గుర్తుండడం కోసం అని చెప్పి మాత్రమే నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నాను పిన్ని గురించి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్.